అమ్మ ఒడి పథకం.
గౌరవింపబడతారు అక్కడ దేవతలు కొలువై ఉంటారు ఆ సత్యాన్ని తెలుసుకున్న వాడివి కనుకనే అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి నేడు సమాజంలో రేపు మా బిడ్డల ముందు ప్రతి తల్లి తలెత్తుకొని జీవించేలా చేస్తున్నాం నువ్వు చల్లగా ఉండాలన్న చల్లగా ఉండాలి మా బిడ్డల భవిష్యత్తు నీదని పాదయాత్రలో హామీని ఇచ్చి ఇచ్చిన మాటకు కట్టుబడి మా బిడ్డల భవితకు దారి హైదరాబాద్ లో దిశ ఇన్సిడెంట్ అధ్యక్ష ఇది నిజంగా సమాజం అంతా కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సినంత ఘటన అధ్యక్ష నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలే నాకు చెల్లెలు ఉంది నాకు భార్య ఉంది ఒక తండ్రిగా నేను ఎలా స్పందించాలి అధ్యక్ష ఇటువంటి నేరాలు చేస్తూ దొరుకుతా ఉన్న పరిస్థితులు కనిపించినప్పుడు వారం రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి ఆ తర్వాత రెండు వారాలు లోపు ట్రయల్ కూడా కంప్లీట్ చేసేసి మూడు వారాల్లో 21 వర్కింగ్ డేస్ లోపల వీళ్ళకు ఏకంగా ఉరి శిక్ష పడే పరిస్థితులకి చట్టాలు తీసుకొని వస్తే తప్పించి సాటిస్ఫాక్షన్ అనేది రాదు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ షా బిల్ అండ్ ది బిల్ ఈస్ పాస్ ఆడ జాతిని ఆట వస్తువుగా చూసే మృగాల గుండెల దిరేల దిశ చట్టాన్ని ప్రవేశపెట్టి మా స్త్రీ జాతికి దేవుడైనావు చిదిమి వేస్తున్న మద్యం పై వో యుద్ధం చేస్తూ ఆడపడుచుల కష్టాలను తీర్చే దిశగా సాగుతున్నావు ఆడపడుచుల కష్టాలను తీర్చే దిశగా సాగుతున్నావు అభం శుభం తెలియని బాల్యం కామాంధుల కవతిక ఆహారం స్త్రీల కొరకు నువ్వు తెచ్చిన చట్టం మహిళ కయ్య రక్షక కవచం ఏ జన్మలో చేసిన పుణ్యము నిన్ను అన్నా అన్నా జగనన్న మా కంటి వెలుగును వన్నా
ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయ్యా రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాసటగ నిలిచావయ్యా గ్రామ సచివాలయముల ద్వారా యువత భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అవ్వదాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం బంగారు పథకం దారులను చూపే వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అంద నుండి వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108-104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0 వడ్డీకి రుణాల విప్లవం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం దళిత కార్పొరేషన్లకు నిధులు మత్స్యకారులకు అందిన వరములు అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం
వినాయకుడు విజయమ్మ పుత్రుడు సంక్షేమానికి అప్పుడు మా జగననే యోధుడు అదిగో జన హృదయపు నేత అదిలే అభివృద్ధి ప్రదాత చరితలు చెరుపని చరిత లిఖించెను జగనుడి ఘనత తన పాలని మార్చును ఆంధ్రుల తలరాత నవరత్నాలతో యువత చిగురించెను ఆంధ్రుల భవిత ప్రతి అడుగులో ప్రవహిస్తున్నది ప్రగతి కథ జయ హో విజయ హో ఎడుగురి సందింటి జగన్మోహనుడ జయ హో విజయ హో ఈ ధర్మ పాలనకు జయ హో జన హృదయపు నేత అదిలే అభివృద్ధి ప్రదాత నీవే మా ధైర్యం నీతోనే సాగు జన సంద్రం లక్ష్యం ఎంతటిదైనా ఛేదించడమే తన లక్ష్యం గమ్యం ఏదరి నున్నా దరి చేరటమే తన ధ్యేయం ఆర్థిక స్థితి లేకున్నా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కష్టాలెన్నెదురైనా జన బాధలు తీర్చుట తథ్యం నవరత్న మధ్యకాలంలోనే నా మతం గురించి నా కులం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇటువంటి మాటలు విన్నప్పుడు. ఇదే వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. మూర్ఖులు ఎన్నంటున్నా పరిపాలన వైపే పయనం, నీచులు నిందిస్తున్నా నవ్వి సాగుటే తన విజయం, అధికారం తనకున్న సామాన్యుడు గుండుటే ఇష్టం, ప్రజలను పాలించుటలో తన సాటి రారవరు సత్యం, బలుగు బలహీన బతుకుల్లో వెలుగులు నింపుటకై నిత్యం శరణిస్తున్నది మన వైయ సర్వంశం. కొలువైన జగనన్న వచ్చిండు.
తల్లే తల్లి బిడ్డ బ్రతుకును మార్చిన మహారాజు వచ్చాడయ్యో, పేదోడి గుడిసెలో వెలుగులు నింపిన పాలకుడు వచ్చాడయ్యో, అదిగో వచ్చాడు బంగారు కొండ వెయ్యండి మెడలోన దండ, మహారాజు మనకయ్యే అండ వెయ్యేలు సల్లంగా ఉండ, ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపే ధర్మమూర్తి ఇతడు, సంక్షేమ పథకాలు సకల జనులకిచ్చి అయ్యాడురా దేవుడు, ఇదిగో తెలుగు ప్రజల ముద్దు బిడ్డ పుట్టింది పులి వెందుల గడ్డ, సూపులకేదో పురిటి బిడ్డ రేగిందంటే పులి బిడ్డ, పల్లె తల్లి బిడ్డ బ్రతుకును మార్చిన మహారాజు వచ్చాడయ్యో, పేదోడి గుడిసెల్లో వెలుగులు నింపిన పాలకుడు వచ్చాడయ్యో. పాలనలో నా ఏనాడు ఈనాటి సంతోషాలు లేవయ్యా, కోటి కాంతులొచ్చి ఈనాడు జగనన్న పాలన వల్ల చూడయ్యా, ఇన్నేళ్ల కన్నీటి కష్టాలు నవరత్న పథకాలు తీర్చినాయ్యా, రానున్న రోజులు మన వేలే ప్రతి పేదోడు ధనికుడు అవనయ్యా, మన కోసమే బ్రతికే జననేత జగనన్న మళ్ళీ ముందడుగేస్తాడు, ఇంకెన్నో సంక్షేమ పథకాలు మనకిచ్చి జన ప్రగతికి దారవుతాడు, అదిగో వచ్చాడు రాజన్న బిడ్డ నాటిస్తే తప్పడు బిడ్డ, నీతికి అయ్యాడు నీడా ధర్మానికి తడే జాడా, పల్లె తల్లి బిడ్డ బ్రతుకును మార్చిన మహారాజు వచ్చాడయ్యో, పేదోడి గుడిసెల్లో వెలుగులు నింపిన పాలకుడు వచ్చాడయ్యో. గొప్ప ప్రగతి కోట నిర్మించావు మేస్త్రీ, గొప్ప ప్రగతి కోట నిర్మించినావు మేస్త్రీ శివయ్యా. నాయకుడు ఎన్నో మంచి పనులు చేస్తున్నాడయ్యా, ఇట్టా తోడికి నువ్వు తోడుంటే మాకు కట్టాలనే వేరావయ్యా, కుళ్ళు కుతంత్రాలు లేనే లేనివాడు మా జగన్మోహనుడు, కంటి పాపను కాచే కన్ను రెప్పలే పేదోడికి అండయ్యాడు, ఇదిగో చూడవయ్యా శివయ్యా మంచి వాడు జగనయ్యా, ప్రాంతం ఎదుగుట కోసం మూడు రాజధానులనే నయ్యా, పల్లె తల్లి బిడ్డ బ్రతుకును మార్చిన మహారాజు వచ్చాడయ్యో.